టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టు చేయడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ ది అతని దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. దమ్మపేటలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తెల్ల కాగితంలా చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పై బురద జల్లే ప్రయత్నాన్ని వైసీపీ మానుకోవాలని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అయితే ఆందోళనలకు సిద్ధపడ్డాయి. పూర్తిగా ఇప్పుడు భద్రాచలం లోపల అయితే జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దమ్మపేట లోపల జాతీయ రహదారిపై బైఠాయించి ఎక్కడికక్కడ కూడా రహదారి దిగ్బంధానికి పాల్పడ్డారు. పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా లోపల అయితే టీడీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడుని వెంటనే విడుదల చేయాలి, సైకో జగన్ పాలన పోవాలి అంటూ నినాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు మనతో పాటుగా కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని ఏ విధంగా ఖండిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కష్టపూరితం తప్ప మరేది లేదు. వారిని అరెస్ట్ చూపించాలంటే దాని తగ్గ ఆధారాలు చూపించాలి, నోటు చూపించి అరెస్ట్ చేయాలి. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రిని ఏ బేస్తో అరెస్ట్ చేస్తారు మీరు? అంటే కేవలం వైసీపీ ప్రభుత్వం ఎక్కడ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం అధికారం వస్తున్న భయంతో ఈ వైసీపీ కష్టపూరితంగా వారిని ఇబ్బంది పెడుతూ గురి చేస్తుంది. జగన్ మీద అనేక అవినీతి కేసులు ఉన్నాయి. ఈ సందర్భంలో కోర్టుకు జైలుకు తిరిగే జగన్ చంద్రబాబు నాయుడు లాంటి నిక్కచ్చిన వ్యక్తిత్వం మీద కూడా నింద ఆరోపణలు చేస్తున్నారు, అరెస్టు చేసే ప్రక్రియ కనబడుతుంది, దీని మీద ఏమంటారు? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలుగానే చూస్తున్నాం ఈ అరెస్టుని. ఎందుకంటే రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, అప్పుడు రాజారెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఈరోజు జగన్ ఎన్నో ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిల్చుండడం చాలా గర్వకారణం. కేవలం ఇది ఆయనను అరెస్ట్ చేసి ఏదో భయపెట్టాలని, భయభ్రాంతులు చేయాలని అనుకుంటున్నారు. ఇంతకు 10 రెట్లతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ అరెస్టులో అసలు ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పేరే లేదు. అలాంటిది ఈరోజు ఆయనకు నోటీసులు ఇచ్చి 3 గంటల తర్వాత ఛార్జ్షీట్ వేస్తామని చెప్పి సిఐడి అధికారులు చెప్తున్నారు. కనీసం ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ప్రతిపక్ష నేతపై అరెస్ట్ చేస్తే సిఐడి చీఫ్ కూడా రాకపోవడం, అతని అధికారులను పంపడం, అది ఎనర్జీ కంట్రోల్లో ఉన్న వ్యక్తిపై ఈ విధంగా చేయడం నిజంగా అధికారులు కూడా ఆలోచించాలి. రేపు వాళ్ళు కూడా ఇలాంటి చర్యలు పాటుపడితే క్రమపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఏ సెక్షన్లు పెట్టారో తెలియదు, ఎందుకు అరెస్ట్ చేశారో తెలియని పరిస్థితి, అది బెయిల్ కూడా తెలియదు. రేపటి రోజున 6 నెలల వరకు కూడా చంద్రబాబును బయటికి రాకుండా లోపల నుంచి కుట్ర జరుగుతూ ఉంది. దీని మీద మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? వారు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రం చేసినా కూడా ఆ బాబు గారు లేదు, కనీసం ఆ సిఐడి సంజయ్ చెప్పిన వాస్తవాలు అందులో లేవు. ఇది కేవలం కష్టపడడం తప్ప మరేది లేదు. ఏది ఏ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఇబ్బంది పెట్టినా కూడా బాబు గారు తెల్లగా తిరిగి వస్తారు. అతని మీద ఏమైనా కేసులు లేదు, మంచి నీతి లేని నాకు నీతి నిజాయితీ నాయకుడు ఆయన. ఆ నాయకుడి మీద ఇన్ని రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు అంతే. ఎందుకంటే వాళ్ళ భయంతో, ఎందుకంటే రానున్న ఎన్నికల్లో ఎక్కడ ప్రభుత్వం చేజారిపోని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వారి పక్షం నిలబడుతున్నారు. ఈ భయంతో వీళ్ళు కావాలనే ప్రభుత్వం కుమ్మక్కయ్యి బాబు గారిని రకాల ఇబ్బంది పెట్టినా కూడా బాబుకి ఏం భయపడే ప్రసక్తి లేదు. బాబు గారికి బెయిల్ వస్తుంది. అది ఎందుకంటే అతని మీద ఎటువంటి సాక్ష్యాలు, రుజువులు ఏం లేవు, ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం ఆనందం తప్ప వేరే దీంట్లో ఏమి కనుక బాబు గారు స్వచ్ఛందంగా నీతిగా నిజాయితీగా తెల్ల కాగితంలో బయటకు వచ్చి చెప్పేసి మా ఆశాభావం చేస్తున్నాం. మొత్తం మీదుగా వైసీపీ కుట్రపూరిత కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని, కావాలనే కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజల లోపల ఒక విధంగా అవినీతిపరుడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నా చెప్పి కూడా టీడీపీ శ్రేణులు తెలియజేస్తున్నాయి. ఎట్టి పరిస్థితి లోపల చంద్రబాబు నాయుడు గారు ఒక తెల్లటి పేపర్ ఏ విధంగా బయటికి వస్తుందో, అట్లా బయటికి బెయిల్ మీద బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సంతోష్, సివిఆర్, ఖమ్మం జిల్లా.